సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మహారాష్ట్ర భీమా కోరేగల్ మృత వీరులకు దళిత బహుజన సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ జనవరి ఫస్ట్ ఒక చారిత్రాత్మకమైనటువంటి దినం. చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఏమిటంటే, అదే పూలైతే కింద పడితే అన్న సినిమాల చూసేట్టు అనుకుంటాను నేను. అదే ఇది అక్కడ వెళ్ళారా అక్కడ గడ్డలా పూనాకు దగ్గర ఉండే మహారాష్ట్రలో భీమా కోరేగాం భీమా నది పక్కన ఉండేటువంటి కోరేగాం అనే ఒక చిన్న గ్రామాన్ని సందర్శించినా అని వారు చెప్పుకోవడం జరిగింది. 3-4 సంవత్సరాల క్రితం అట్లనే ప్రతి సంవత్సరం ఇక్కడ మనం సమ్మక్క సారక్క జాతర చెట్ల వేలాది మంది లక్షలాది మంది పోతారో వల్ల కూడా పూనాకు దగ్గర ఉండేటువంటి భీమా కోరేగాం దగ్గరికి పోయేటువంటి పరిస్థితులలో అక్కడ లాఠీ చార్జ్ చేసి ఫైరింగ్ చేసి చాలామందిని చంపడం జరిగింది. దానికి ఇప్పుడు కరోనా గారు మాట్లాడినట్టు ఎంతోమందిని పెద్దలు వరవరరావు లాంటి వాళ్ళని మేధావులను కూడా అర్బన్ నక్సలైట్ల పేర్ల మీద వాళ్ళని అరెస్ట్ చేసి ఆయన ఏజ్ను కూడా చూడకుండా జైల్లోనే ఆయన వృద్ధుడైనప్పటికీ ఆయన ఇప్పటికీ అక్కడ ఉంచి చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. మన కటిమా కోరేగాంలో జరిగినటువంటి యుద్ధం మహారు వీరులు దళిత వీరులు 25,000 విశ్వాస సైన్యాలతో యుద్ధం చేసి గెలవటం అంటే అది మామూలు ముచ్చడం కాదు, అది చాలా చారిత్రాత్మకమైనటువంటి విషయం. మనకు కరోనా గారు అన్నట్టు చాలా విషయాల మీద అవగాహన ఉంటుంది, దురదృష్టం. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు దళితులకు చాలా హక్కులు కలిగిస్తుందని మనం ఎట్లయితే చెప్పుకుంటున్నామో అది పేరుకి మనము జరుగుతానే కానీ వాస్తవంగా మన వాళ్ళకి ఏమీ అందుతలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏదైతే ఊహించిందో ఏదైతే మనకు ఒక స్ఫూర్తి ఇచ్చిందో ఒక సందేశంలో ఒక ఆలోచనలో వాటిని మనం ఫాలో కావాల్సిన అవసరం ఉంది. త్యాగాలు వృధా కావని దానికి మనందరం వాళ్ళ వారసులుగా మనం నిలబెట్టాల్సిన బాధ్యత మనకు ఉన్నదని నిశ్చయిస్తున్నాం.